ప్రక్రియ. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రకటన కంటే ముందే కొద్దిగా ప్రకటించాలని మా కార్యక్రమాన్ని కూడా ప్రక్రియను కూడా మొదలు పెట్టాలి. స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ సమావేశం జరుగుతూనే ఉంది, త్వరలోనే ప్రకటిస్తాం. మేము అసలు ఇవాళ నోటిఫికేషన్ రాకముందే ఆల్రెడీ స్క్రీనింగ్ కమిటీ స్టార్ట్ అయింది, సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? కాంగ్రెస్ పార్టీ పంచాయతీ వచ్చింది సీట్ వామపక్షాలకి, ప్రధానంగా సీట్ల విషయంలో పంచాయతీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ సీట్ల కంటే కూడా కలిసి వచ్చే భావ సారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలు కలిసి ప్రయాణం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా ఉంది. సీట్లు ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అంటే ప్రజలే ముఖ్యం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం మనం అనౌన్స్ చేసినటువంటి డిక్లరేషన్స్ కానీ గ్యారంటీస్ అమలు చేయడానికి కోసం నమ్మి వచ్చేటువంటి వాళ్ళందరినీ అమలు చేద్దాం, ప్రజలకు అందిద్దాం, నమ్మి వచ్చేటువంటి వాళ్ళందరూ తీసుకొని పోతాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడేం లేదు. డెఫినెట్గా పార్టీ స్థాయిలో మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడాం, వారు చెప్పాల్సిన ప్రపోజల్ వాళ్ళు చెప్తున్నారు, ఎవరెవరు చేయాలి ఏం చేయాలనేది మేము సరైన సమయంలో ప్రకటిస్తాం. ఇక బీఎస్పీ అంటారా, బీఎస్పీతో కూడా ఐ ట్రైడ్ టు రీచ్ హిమ్, వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాం. వారు ఎటువంటి పొత్తులకైనా మా అధిష్టానానికి సంబంధించిన అధినాయకురాలే నిర్ణయం చేస్తారు, మాకు ఎటువంటి ఆథరైజేషన్ ఇవ్వలేదు మాట్లాడటానికి, పార్టీ హైకమాండ్ మాయావతి గారే చూస్తారని చెప్పారు. ఒకే కుటుంబం అని అంటే మా ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఆల్రెడీ 5 సంవత్సరాలు పైబడి పనిచేసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎగ్జెంప్షన్. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ గురించి ఉదయపూర్ డిక్లరేషన్ కొన్ని చెప్పారు, కానీ కొన్ని ఆయా అవసరాలను బట్టి పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడుతుంది, అవసరాలను బట్టి ఒక్కోసారి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అధిష్టానం ఆమోదంతోనే మైనపల్లికి 2 టికెట్లు ఇస్తారని బీజేపీ ప్రెసిడెంట్ మాట్లాడారు. సి అంటే వారు ఏం ప్రకటన చేశారో నాకు తెలియదు. టికెట్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్దిష్టమైనటువంటి స్పష్టమైన ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఉంది. దాంట్లో స్టేట్ ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ, ఆ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వాళ్ళు నిర్ణయం చేసి చర్చించి సర్వేలో నాయకులు చెప్పినటువంటి ఆలోచనలన్నీ పరిగణన తీసుకొని ఫైనల్గా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వాళ్ళు ఫైనల్ చేసి వాళ్ళు ప్రకటిస్తారు. వాళ్ళు ప్రకటించే అంతవరకు ఎవరు అభ్యర్థులు ఎవరైనా ఊహించుకుంటే, ఎవరైనా ప్రకటించుకుంటే, ఎవరైనా మీడియాలో ప్రచారం చేసుకుంటే అదన్నీ అనధికారికంగా జరిగే ప్రక్రియ.